నేను అడవి తగలట్టం చూశాను, పులి మీద అడ్డం చూశాను, కానీ ఆ పొద్దునే చూసింది వేరుదరా. అప్పుడిప్పుడు మా తాత ముత్తాతల నాడు కొక్కిలి దేవరా అని కొండల మధ్య ఉండేవాడట. నెత్తురు మరిగిన పులి ఎదురొచ్చినా నేనున్నానంటూ కాపు కాసేవాడంట. ఆ పేరే ఈయనకే పెట్టుకున్నా, భద్రందురా. సూపర్, కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్ ఆఫ్ భీమ్లా నాయక్. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భీమ్లా నాయక్ మ్యానియా నడుస్తుంది అనమాట. భీమ్లా నాయక్ ప్రజెంట్ దాంట్లో వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ కూడా మంచి నేమ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అంటే తెలిసిందే. సో ఎక్కడో మారుమూల గ్రామాలలో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి మొగలయ్య లాంటి వాళ్ళకి పద్మశ్రీ రావటానికి కూడా మెయిన్ రీజన్ భీమ్లా నాయక్ సాంగ్ ద్వారా బయటికి ఎంత ఎలివేట్ అయ్యారో మన అందరికీ తెలిసిందే. ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా మనమే స్టార్ట్ చేసాం అందరినీ. అండ్ దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేసిన ఎంఎస్ చౌదరి గారు ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు. ఎంఎస్ చౌదరి గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, చాలా బాగున్నా. 2016 ఆ టైంలో ఏంటంటే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా థియేటర్ వైపు వెళ్ళిపోయాను. నాకు ఒక కాలేజ్ యూనివర్సిటీకో డిపార్ట్మెంట్లకు ఒక డ్రామా తయారు చేసి కాంపిటీషన్ తీసుకెళ్తే 4-5 lakhs ఛార్జ్ చేస్తాను. నాకు అది బిజీగా. అంటే ఈ షో బండ్ల గణేష్ గారు పెట్టించారా? అంటే ఆయన డైరెక్టర్ గారు సజెస్ట్ చేశారు అప్పుడు. అంటే ఆయన సినిమాల్లో అప్పుడు చేశాను బాగా మన నేను తర్వాత ఇప్పుడు కలవలేదు కానీ ఆయన బ్యానర్లో కూడా ఏం తర్వాత చేయలేదు కానీ చాలా ఫ్రెండ్లీ. లేదు, మొన్న బండ్ల గణేష్ గారిది ఒక ఫోన్ కాల్ కూడా లీక్ అయిందని చెప్పేసి మీరు వినే ఉంటారు. పాపం ఆయన కావాలని ఇరికిచ్చేసారా లేకపోతే అక్కడ నిజంగానే జరిగిందని మీరు నమ్మారా? అది నాకు నిజంగా తెలియదండి. అది ఆయన స్టేజ్ మీద మాట్లాడిపోయేసరికి హట్ అయి ఉంటారు కదా ఆయన ఫ్యాన్స్ చాలా మంది. సాధారణంగా ఆయన ఏం మాట్లాడుతాను ఎదురు చూస్తాం కదా, మేము కూడా అలాగే ఎదురు చూసాం. ఆయన ఉంటే ఈశ్వర పవనేశ్వర ఆయన ఏంటంటే భక్తుడు అంటాడు కదా. అదే టు బి ఫ్రాంక్ ఆయన, ఎందుకంటే బండ్ల గణేష్ గారు కూడా గమ్మత్తైన క్యారెక్టర్, మనసులో ఏదనిపించింది బయట మాట్లాడేస్తాడు. అంటే అక్కడ అనుకుంటారు కదా అందరు ఆర్టిస్టులు ఆ లీక్ అయినప్పుడు నిజంగా ఆయన వాయిస్ కావాలని దూరం పెడదామని అట్లా చేశారా అనేది అది డైలమాలో ఉన్నారు. అంతా దాని గురించి ఎవరు అంత సీరియస్గా ఏం మాట్లాడుకోలేదండి. దాని గురించి ఏం మాట్లాడుకోవాలో పైపచ్చు ఈ భీమ్లా నాయక్ సెటప్ అంతా ఏంటంటే ఒక మహాయజ్ఞంలాగా చేశారు వర్క్. ఎవరు టెన్షన్లో వాళ్ళకు ఉంటాయి అనమాట డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఏ క్షణం వాళ్ళ ముఖంలో ప్రశాంతత చూడాలి అంత కష్టపడేవాళ్ళు. అట్లా చేస్తూ ఉండేళ్ళకి ఈ విషయాల గురించి అంటే మాట్లాడుకునే ఇది కూడా ఉండేది కాదు ఎవరికీ కూడా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటా వెళ్ళిపోయేవాళ్ళు. కాకపోతే నేను ఏ ఫేక్లే అనుకుంటున్నాను, నేను ఇది ఫేక్ వాయిస్ ఎవరో చేసి ఉంటారులే. నేను వస్తాడు ఆడియో నార్మల్ ఒక అభిమానం అలా మాట్లాడరు కదా ఎవరు కూడా. అది కూడా దట్టు త్రివిక్రమ్ గారు ఆయన అట్లా మాట్లాడే వ్యక్తులు ఎవరు లేరు ఇండస్ట్రీలో. ఇప్పుడు రిలేషన్ కాదు కదా వీళ్ళందరూ, వెరీ జెన్యున్ పర్సన్ త్రివిక్రమ్ గారు. ఆయనకి అంత సిల్లీ థింగ్, ఆయన హైలీ మెచ్యూర్డ్ పర్సన్, మహాజ్ఞాని అనమాట త్రివిక్రమ్ గారు. సిల్లీ థింగ్స్ అసలు లెక్క చేయరు, అది కాదు ఆ రూట్ వేరు. అంత సిల్లీగా ఏమి చేసే మనిషి కాదు, వండర్ఫుల్ పర్సన్ అనమాట ఆయన. ఓకే, మీరైతే ఫేక్ అనుకుంటున్నారు? అనే అనుకుంటున్నా, డెఫినెట్లీ ఫేక్ అయ్యి ఉంటుంది.